శాంతి. తారీఖు 27/1/2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఎప్పుడూ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఒకవేళ ఏదైనా తప్పు ఎవరి ద్వారానైనా జరిగితే తండ్రికి రిపోర్టు చేయండి. తండ్రి వారిని సావధానపరుస్తారు. ప్రశ్న: బాబా ఏ ఒప్పందాన్ని తీసుకున్నారు? సమాధానం: పిల్లల అవగుణాలను తొలగించే ఒప్పందాన్ని ఒక్క తండ్రియే తీసుకున్నారు. పిల్లల్లోని లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తీసేసేందుకు ప్రీతిగా తెలిపిస్తారు. ఒకవేళ పిల్లలైన మీకు ఎవరిలోనైనా లోపాలు కనిపించినా మీరు మీ చేతిలోకి చట్టం తీసుకోకండి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కూడా తప్పే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తండ్రి వద్దకు రీఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన చక్రవర్తి పదవి తీసుకోవాలని పిల్లలకి తెలుసు. ఇది ఎప్పుడూ మర్చిపోరాదు, కానీ మర్చిపోతారు. మాయ మరిపింప చేస్తుంది. ఒకవేళ మర్చిపోకుంటే చాలా సంతోషంగా ఉండాలి. బాబా చెప్తున్నారు, పిల్లలు ఈ బ్యాడ్జీని క్షణ క్షణం చూస్తూ ఉండండి, చిత్రాలను కూడా చూస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ బ్యాడ్జీ వైపు చూస్తూ ఉంటే తండ్రి స్మృతి ద్వారా నేను ఇలా అవుతున్నానని గుర్తు వస్తుంది. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. జ్ఞానము లభించే సమయం ఇదే. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, రాత్రింబవళ్ళు మధురాతి మధురమైన అని అంటూనే ఉంటారు. పిల్లలు మధుర మధురమైన తండ్రి అని అనరు, వాస్తవానికి ఇరువురు అనాలి. ఇరువురు మధురమైన వారే కదా, అనంతమైన బాప్దాదా. కానీ కొందరు దేహాభిమాన పిల్లలు కేవలం తండ్రిని మధురాతి మధురమని అంటారు. కొంతమంది పిల్లలైతే కోపం వచ్చినప్పుడు బాప్దాదాను కూడా ఏమేమో అనేస్తారు. బాబాను అన్న, దాదాను అన్న ఒక్కటే. అప్పుడప్పుడు బ్రాహ్మణిపై, అప్పుడప్పుడు పరస్పరంలో కోపగించుకుంటూ ఉంటారు. కావున అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు శిక్షణనిస్తున్నారు. పల్లె పల్లెలో పిల్లలు చాలామంది ఉన్నారు. అందరికీ వ్రాస్తూ ఉంటారు, మీరు కోపం చేసుకుంటున్నారని రిపోర్టు వస్తుంది. అనంతమైన తండ్రి దీనిని దేహాభిమానమని అంటారు. తండ్రి పిల్లలందరికీ పిల్లలు ఆత్మ అభిమాని భవ అని చెప్తూ ఉంటారు. పిల్లలందరి స్థితి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది. ఇందులో కూడా మాయ ఎవరినైతే సమర్థవంతంగా యోధినిగా భావిస్తుందో వారితోనే యుద్ధం చేస్తుంది. మహావీరుడైన హనుమంతుని చూపించారు కదా, అతనిని కూడా కదిలించేందుకు చాలా ప్రయత్నించింది. ఈ సమయంలోనే అందరినీ పరీక్షిస్తుంది. అందరూ మాయతో ఓడిపోతూ గెలుస్తూ ఉంటారు. యుద్ధంలో స్మృతి విస్మృతి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరు ఎంతగా స్మృతిలో ఉంటారో, నిరంతరం తండ్రిని స్మృతి చేయాలని ప్రయత్నం చేస్తారో వారు మంచి పదవిని పొందగలరు. తండ్రి పిల్లలను చదివించేందుకు వచ్చారు కనుక చదివిస్తూ ఉంటారు. శ్రీమతాన్ని పాటిస్తూ ఉండాలి. శ్రీమతము అనుసారంగా నడిస్తేనే శ్రేష్ఠులుగా అవుతారు.
ఇందులో ఎవరితోనూ సంబంధము పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలగడం అంటే కోప్పడడం. తప్పులు మొదలైనవి చేస్తే బాబాకు రిపోర్టు చేయాలి. స్వయం ఎవరిని ఏమీ అనరాదు. అలా అన్నారంటే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్లవుతుంది. ప్రభుత్వము చట్టాన్ని చేతిలోకి తీసుకోనివ్వదు. ఎవరైనా కొడితే తిరిగి వారిని కొట్టడం కాదు, రిపోర్టు చేస్తే వారిపై కేసు విచారణ నడుస్తుంది. ఇక్కడ కూడా పిల్లలు ఎప్పుడూ నేరుగా ఏమీ అనరాదు. బాబాకు చెప్పండి. అందరినీ సావధానపరిచేవారు ఒక్క బాబానే. బాబా చాలా మధురమైన యుక్తులు తెలుపుతారు, మధురతతో శిక్షణలను ఇస్తారు. దేహాభిమానులుగా అయితే తమ పదవినే తక్కువ చేసుకుంటారు. నష్టము ఎందుకు చేసుకోవాలి? ఎంత సాధ్యమైతే అంత. బాబాను చాలా ప్రీతితో స్మృతి చేస్తూ ఉండండి. విశ్వ చక్రవర్తి పదవిని ఇచ్చే అనంతమైన తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయండి. కేవలం దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరిని నిందించరాదు. దేవతలు ఎవరినైనా నిందిస్తారా? కొంతమంది పిల్లలు నింద చేయకుండా ఉండలేరు. మీరు తండ్రికి చెప్తే తండ్రి చాలా ప్రీతిగా అర్థం చేయిస్తారు, లేకుంటే సమయం వృధా అవుతుంది. నిందించే బదులు తండ్రిని స్మృతి చేస్తే చాలా చాలా లాభమవుతుంది. ఎవరితోనూ వాద వివాదాలు చేయకుండా ఉండడం చాలా మంచిది. మేము నూతన ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నామని పిల్లల హృదయానికి తెలుసు. ఆంతరికంలో చాలా నశ ఉండాలి. ముఖ్యమైనవి స్మృతి మరియు దైవీ గుణాలు. పిల్లలు చక్రమును స్మృతి చేయనే చేస్తారు. ఇది సహజంగా గుర్తుంటుంది. 84 జన్మల చక్రం కదా. మీకు సృష్టి ఆది మధ్యంత్యాలు, దాని గడువు గురించి కూడా తెలుసు. ఇతరులకు కూడా చాలా ప్రీతిగా పరిచయమునివ్వాలి. అనంతమైన తండ్రి మనలను విశ్వాధికారులుగా చేస్తున్నారు. రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది. ఇది నూతన ప్రపంచము, స్థాపించబడే సంగమయుగం. పాత ప్రపంచం సమాప్తమవుతుంది. తండ్రి పిల్లలను సావధానపరుస్తూ ఉంటారు. స్మరించి స్మరించి సుఖాన్ని పొందండి. దేహ కలహ క్లేశములన్నీ నివారించండి. అర్ధకల్పం వరకు తొలగిపోతాయి. తండ్రి సుఖధామాన్ని స్థాపిస్తారు. మాయా రావణుడు మళ్ళీ దుఃఖధామాన్ని స్థాపిస్తాడు. ఇది కూడా పిల్లలైన మీరు నెంబర్ వారి పురుషార్థానుసారం అర్థం చేసుకున్నారు. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుంది? ప్రారంభం నుండి తండ్రికి ప్రేమ ఉంది. పిల్లలు ఎవరికైతే కామచితిపై కూర్చుని నల్లగా అయ్యారో వారిని తెల్లగా పవిత్రంగా చేసేందుకు వెళ్తానని తండ్రికి తెలుసు. తండ్రి జ్ఞాన సాగరులు. పిల్లలు మెల్లమెల్లగా జ్ఞానం తీసుకుంటారు. మాయ మళ్ళీ మరిపిస్తుంది. సంతోషము కలగనివ్వదు. పిల్లల్లో రాత్రింబవళ్ళు కుషి పాదరస మట్టం పెరుగుతూ ఉండాలి. సత్యుగంలో పాదరస మట్టం పూర్తిగా పెరిగి ఉండేది. ఇప్పుడు మళ్ళీ స్మృతియాత్ర ద్వారా ఆ మట్టాన్ని పెంచాలి. అది నిదానంగా పెరుగుతుంది. ఓటమి గెలుపు అవుతూ అవుతూ తిరిగి నెంబర్ వారు పురుషార్థానుసారం కల్పకృతము వలె తమ పదవిని పొందుతారు.
పోతే కల్పకల్పము ఎంత సమయం పట్టిందో ఇప్పుడు అంతే సమయం పడుతుంది. కల్పకల్పము పాస్ అయిన వారే ఇప్పుడు కూడా పాస్ అవుతారు. బాప్దాదా సాక్షిగా ఉండి పిల్లల స్థితిని చూస్తూ ఉంటారు, తెలిపిస్తూ కూడా ఉంటారు. వెలుపల సేవా కేంద్రాలు మొదలైన వాటిలో ఉన్నప్పుడు ఇంతగా రీఫ్రెష్ అవ్వరు. సేవా కేంద్రానికి వచ్చి మళ్ళీ వెలుపలి వాయుమండలంలోకి వెళ్ళిపోతారు. కనుక పిల్లలు రీఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. తండ్రి వారి పరివార సమేతంగా అందరికీ ప్రియస్మృతులను ఇవ్వండని వ్రాస్తారు కూడా. అతడు హద్దులోని తండ్రి, వీరు అనంతమైన తండ్రి. బాబా దాదా ఇరువురికి చాలా ప్రీతి ఉంది, ఎందుకంటే కల్పకల్పము ప్రేమపూరితమైన సర్వీసు చేస్తారు, చాలా ప్రీతిగా చేస్తారు. లోపల దయ కలుగుతుంది. చదువుకోకుంటే లేక మంచిగా నడుచుకోకుంటే, శ్రీమతమును పాటించకుంటే వీరు తక్కువ పదవిని పొందుకుంటారని వారిపై జాలి కలుగుతుంది. బాబా ఇంకేం చేయగలరు? అక్కడ ఉండడంలో ఇక్కడ ఉండడంలో చాలా వ్యత్యాసం ఉంది, కానీ అందరూ అయితే ఇక్కడే ఉండలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు, ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా బాబా తెలియచేశారు. ఈ ఆబు సర్వశ్రేష్టమైన తీర్థస్థానం. తండ్రి చెప్తున్నారు, నేను ఇక్కడే వచ్చి పూర్తి సృష్టిని పంచతత్వాల సహితంగా పవిత్రంగా తయారు చేస్తాను. ఎంత సేవ ఉంది! తానే వచ్చి సర్వులకు సద్గతినిచ్చే తండ్రి ఒక్కరే. అది కూడా అనేక సార్లు చేశారు. ఇది తెలిసి కూడా మర్చిపోతారు. అందుకే మాయ చాలా శక్తివంతమైనదని బాబా చెప్తారు. అర్ధకల్పము దీని రాజ్యం నడుస్తుంది, మాయ ఓడిస్తుంది. తండ్రి మళ్ళీ నిలబడతారు. బాబా మేము పడిపోయామని చాలామంది వ్రాస్తారు. మళ్ళీ అలా పడకండి అని తండ్రి తెలియచేస్తారు. అయినా మళ్ళీ కింద పడిపోతూ ఉంటారు. కింద పడిన తర్వాత మళ్ళీ ఎక్కే ప్రయత్నమే మానేస్తారు. చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, అందరికీ తగులుతుంది. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువులో యోగము ఉండనే ఉంది. ఫలానా వారు నన్ను చదివిస్తున్నారు అన్న స్మృతి ఉంటుంది. ఇప్పుడు తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. ఇక్కడ మీరు చాలా రీఫ్రెష్ అవుతారు. ఎవరు మనల్ని నిందిస్తారో వారు మన మిత్రులని గాయనం కూడా ఉంది. భగవాన్ వాచ, చాలామంది నన్ను నిందిస్తారు, నేను వచ్చి మిత్రునిగా చేసుకుంటాను. ఎంతగా నిందిస్తారు? అందరూ నా పిల్లలేనని నేను భావిస్తాను. వీరిపై నాకు చాలా ప్రీతి ఉంది. నిందించడం మంచిది కాదు. ఈ సమయంలో చాలా హెచ్చరికగా ఉండాలి. భిన్న భిన్న స్థితులు కలిగిన పిల్లలున్నారు. అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగినా పురుషార్థం చేసి నిర్దోషులుగా అవ్వాలి. మాయ అందరితో తప్పు చేయిస్తుంది. ఇది మల్లయుద్ధం కదా. కొన్ని సమయాల్లో ఎలాంటి దెబ్బ తగులుతుందంటే కింద పడిపోతారు. అలా ఓడిపోతే చేసిన సంపాదన అంతా వ్యర్థమైపోతుందని తండ్రి సావధానపరుస్తారు. 5 అంతస్తుల నుండి కింద పడతారు. బాబా ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయమని ఇప్పుడు క్షమించండి అని చెప్తారు. బాబా ఎలా క్షమించగలరు? తండ్రి పురుషార్థం చేయమని చెప్తారు. మాయ చాలా ప్రబలమైనదని బాబాకు తెలుసు. చాలామందిని ఓడిస్తుంది. తప్పు తెలిపించి నిర్దోషులుగా తయారు చేయడమే టీచర్ కర్తవ్యం. ఎవరైనా ఒక్కసారి తప్పు చేస్తే
ఎల్లప్పుడూ అలా చేస్తూనే ఉంటారని కాదు. లేదు, మంచి గుణాలు మహిమ చేయబడతాయి, తప్పులని ఎవరూ మహిమ చేయరు. తండ్రి ఒక్కరే అవినాశి వైద్యులు, వారు చికిత్స చేస్తారు. మీరెందుకు మీ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుంటారు? ఎవరిలో అయితే క్రోధం యొక్క అంశం ఉంటుందో వారు నిందిస్తూనే ఉంటారు. బాగు చేయడం తండ్రి కర్తవ్యం. మీరు చక్కదిద్దేవారు కాదు కదా. కొందరిలో క్రోధమనే భూతం ఉంది. ఎవరినైనా కూర్చుని నిందిస్తున్నారంటే స్వయం చేతిలోకి చట్టాన్ని తీసుకోవడం అవుతుంది. దీని ద్వారా వారు సంస్కరింపబడరు, ఇంకా విరుద్ధమైపోతారు, ఉప్పు నీరుగా అయిపోతారు. పిల్లలందరి కొరకు ఒక్క తండ్రి కూర్చుని ఉన్నారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని ఎవరినైనా నిందించడం చాలా పెద్ద తప్పు. అందరిలో ఏదో ఒక చెడు ఉండనే ఉంటుంది. ఎవ్వరూ సంపూర్ణులుగా అయితే అవ్వలేదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క అవగుణం ఉంటుంది. వాటన్నిటినీ తొలగించే కాంట్రాక్టు తండ్రి తీసుకున్నారు. ఇది మీ పని కాదు. పిల్లలు లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తొలగించేందుకు ప్రీతితో జ్ఞానం తెలిపిస్తూ ఉంటారు. ఇంకా ఎవరూ సంపూర్ణులు అవ్వలేదు. అందరూ శ్రీమాతానుసారం చక్కబడుతున్నారు. సంపూర్ణులుగా అంతములో అవుతారు. ఈ సమయంలో అందరూ పురుషార్థులే. బాబా సదా స్థిరంగా ఉంటారు. పిల్లలకు చాలా ప్రీతిగా శిక్షణ ఇస్తూ ఉంటారు. శిక్షణ ఇవ్వడం తండ్రి కర్తవ్యం. తర్వాత దాని ప్రకారం నడుచుకుంటారో లేదో అది వారి అదృష్టం. పదవి ఎంతో తగ్గిపోతుంది. శ్రీమతమును పాటించని కారణంగా అలా ఏమైనా చేయడం వలన పదవీ భ్రష్టులైపోతారు. మేము ఈ తప్పు చేశామని మనసు లోపల తింటూ ఉంటుంది. మనము చాలా శ్రమ పడవలసి ఉంటుంది. ఎవరిదైనా అవగుణం ఉంటే అది తండ్రికి తెలిపించాలి. అక్కడా ఇక్కడా వినిపించడం దేహాభిమానం. తండ్రిని స్మృతి చేయరు. అవ్యభిచారులుగా అవ్వాలి కదా. ఒక్కరికే వినిపిస్తే వారు వెంటనే చక్కబడతారు. చక్కదిద్దేవారు ఒక్క తండ్రియే. మిగిలిన వారంతా ఇంకా బాగుపడని వారే. కానీ మాయ ఎలాంటిదంటే తల తిప్పేస్తుంది. తండ్రి ముఖాన్ని పక్కకు తిప్పితే మాయ ముఖాన్ని తిరిగి తన వైపుకు తిప్పుకునేస్తుంది. తండ్రి వచ్చిందే చక్కదిద్ది మనుషులను దేవతలుగా చేసేందుకు. పోతే అడుగడుగులో ఎవరి పేరునైనా చెడగొట్టడం చట్ట విరుద్ధం. మీరు శివబాబాను స్మృతి చేయండి. నిర్ణయము కూడా వారి వద్దనే జరుగుతుంది కదా. కర్మల ఫలము కూడా తండ్రే ఇస్తారు. భలే డ్రామాలో ఉన్న ఎవరో ఒకరి పేరు తీసుకుంటారు కదా. తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎంత భాగ్యశాలురు. ఎంతమంది అతిథులు వస్తారు? ఎవరి వద్దకు చాలా అతిథులు వస్తారో వారు సంతోషిస్తారు. ఇతను కొడుకే కాదు, అతిథి కూడా. టీచర్ బుద్ధిలో అయితే ఇదే ఉంటుంది. నేను పిల్లలను వీరివలే సర్వగుణ సంపన్నంగా తయారు చేయాలి. ఈ కాంట్రాక్టు డ్రామా ప్లాన్ అనుసారము తండ్రి తీసుకున్నారు. పిల్లలు మురళి కూడా ఎప్పుడూ మిస్ చేయరాదు. మురళి గురించే కదా గాయనం ఉంది. ఒక్క మురళి మిస్ చేసిన స్కూలుకు గైర్హాజరు అయినట్లే. ఇది అనంతమైన తండ్రి స్కూలు. ఇందులో ఒక్కరోజు కూడా మిస్ చేయరాదు. తండ్రి వచ్చి చదివిస్తున్నారు. ప్రపంచంలో ఇది ఎవరికీ తెలియదు.
స్వర్గస్థాపన ఎలా జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు. మీకు అన్ని విషయాలు తెలుసు. ఈ చదువు చాలా చాలా సంపాదన చేయిస్తుంది. జన్మ జన్మలకు ఈ చదువు ద్వారా ఫలం లభిస్తుంది. వినాశనమంతా మీ చదువుపైనే ఆధారపడి ఉంది. మీ చదువు పూర్తి అవ్వగానే ఈ యుద్ధం ప్రారంభమైపోతుంది. చదువుతూ చదువుతూ తండ్రిని స్మృతి చేస్తూ మార్కులు పూర్తిగా జమ అవ్వగానే పరీక్ష అయిపోతుంది. అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. మీ చదువు పూర్తి అవుతూనే యుద్ధం మొదలవుతుంది. ఇది నూతన ప్రపంచం కొరకు పూర్తి నూతన జ్ఞానం. అందుకే పాపం మనుషులు తికమక పడతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్కారాలు. ఆత్మిక పిల్లలమైన మేము ఆత్మిక తండ్రికి ప్రియ స్మృతులు మరియు నమస్కారాలు తెలియచేస్తున్నాం. ధారణ కొరకు ముఖ్యసారం. మొదటి పాయింటు, ఎవరి అవగుణమునైనా చూసి వారిని నిందించరాదు. ఇక్కడ అక్కడ వారి అవగుణాలను వినిపించరాదు. మీ మధురతను వదలరాదు. క్రోధానికి వశమై ఎవరితో కూడా పోట్లాడరాదు. ఎవరి అవగుణమునైనా చూసి వారిని నిందించరాదు. ఇక్కడ అక్కడ వారి అవగుణాలను వినిపించరాదు. మీ మధురతను వదలరాదు. క్రోధానికి వశమై ఎవరితో కూడా పోట్లాడరాదు. రెండవ విషయం, సర్వులను చక్కదిద్దేవారు ఒక్క తండ్రియే. అందుకే ఒక్క తండ్రికే అంతా వినిపించాలి. అవ్యభిచారిగా అవ్వాలి. మురళి ఎప్పుడూ మిస్ చేయరాదు. వరదానము, దేహాభిమానపు మేపన్ను సంపూర్ణ ఆహుతి చేసే ధారణాస్వరూపులు కండి. దేహాభిమానపు నేను నాది అనే దానిని సంపూర్ణ ఆహుతి వేసే ధారణాస్వరూపులు కండి. ఎప్పుడైతే సంకల్పాలు మరియు స్వప్నంలో కూడా దేహాభిమానపు నేను అనేది ఉండదో, అనాది ఆత్మిక స్మృతి స్వరూపంలో ఉంటారో, బాబా అనే అనహద్ శబ్దం వెలువడుతూ ఉంటుందో, అప్పుడు ధారణాస్వరూపులైన సత్యమైన బ్రాహ్మణులని అంటారు. మేపన్ అనగా పాత స్వభావ సంస్కార రూపీ సృష్టిని బ్రాహ్మణులైన మీరు ఎప్పుడైతే ఈ మహాయజ్ఞంలో స్వాహ చేస్తారో, అప్పుడు ఈ పాత సృష్టి ఆహుతి అయిపోతుంది. కనుక ఎలాగైతే మీరు ఈ యజ్ఞాన్ని రచించేందుకు నిమిత్తంగా అయ్యారు, అలా ఇప్పుడు అంతిమ ఆహుతి చేసి సమాప్తికి కూడా నిమిత్తులుగా అవ్వండి. స్లోగన్, స్వయంతో సేవతో మరియు సర్వులతో సంతుష్టత సర్టిఫికేట్ తీసుకోవడమే సిద్ధి స్వరూపులుగా అవ్వడం. అచ్చా, ఓం శాంతి.